సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం నియోజకవర్గ పరిధిలోని 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పటాన్చెరువు మండల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు అధికారులు. అనంతరం రుద్రన గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ గోవర్ధన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. మరియు రుద్రన గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. చిట్కుడు గ్రామ సర్పంచ్ నీలం మధు ముద్రాజ్ గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, రుద్రారం గ్రామ ప్రజలు, కార్యకర్తలు, గ్రామస్తులు, పెద్దలు మరియు చిట్కుడు గ్రామ సర్పంచ్ నీలం మధు ముదురాజ్, గ్రామ పంచాయతీ మరియు ఎంపీటీసీ వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో. అందరికి కూడా చిన్న మన భయము ఏంటంటే COVID-19 ఉండడం వల్ల మనకు గణేష్ చవితి వస్తుంది ముందు, పోలీసు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్, మనం గ్రామ పంచాయతీ కూడా వినాయకులు ఎవరైనా మండపంలో పెట్టాలనుకుంటే ఒక 3 అడుగులలోపు మండపాలలో చిన్నగా పెట్టుకొని అది కూడా 3 రోజులు నిమజ్జనం చేసేటట్టు చూసుకోండి. ఈసారి కాకుండా నెక్స్ట్ సారి చాలా పెద్దగా గ్రాండ్గా చేద్దాం అందరం కూడా. ఎక్కడ కూడా చందాలు గిందాలు అని తిరగకుండా మన పిల్లలు మన ఆరోగ్యాలు అందరూ మంచిగా ఉండాలని చూసుకుంటారు. అందరు కూడా వినాయక చవితి కూడా చాలా ఇలాగే చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.